మై నేమ్ ఇస్ అనురాధ తివారి. ఐఎమ్ ఎ ప్రౌడ్ బ్రాహ్మణ్ బట్ ఐఎమ్ నాట్ ఎన్ ఒప్రెసర్. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ సీఈఓ తన కండపుష్టిని ప్రదర్శిస్తూ ఓ ఫోటోను ఎక్స్లో పెట్టి తన శారీరక దృఢత్వానికి బ్రాహ్మణ జన్యువులే కారణం అని అర్థం వచ్చేలా బ్రాహ్మణ్ జీన్స్ అని క్యాప్షన్ పెట్టారు. దీంతో వివాదం మొదలైంది. ఆమె కులతత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. బెంగళూరులోని కంటెంట్ రైటింగ్ కంపెనీ జస్ట్ బర్డ్స్ అవుట్ సీఈఓ అనురాధ తివారి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుండగా ఒక్కరోజులోనే దీనికి 1.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇదిలా ఉండగా రిజర్వేషన్ల వ్యవస్థను వ్యతిరేకిస్తూ అనురాధ తివారి సోషల్ మీడియాలో తరచూ పోస్టులు పెడుతూ ఉంటారు. కులాల ఆధారంగా రిజర్వేషన్లకు స్వస్తి పలకాలని ఆమె బలంగా డిమాండ్ చేస్తూ ఉంటారు. ఒకే కుటుంబం ఒకే రిజర్వేషన్ అనే నినాదాన్ని తాను విశ్వసిస్తున్నానని ఆమె తన ట్విట్టర్ బయోలో రాసుకున్నారు. టెడెక్ స్పీకర్ అయిన అనురాధ తివారి గతంలో కుల ఆధారిత రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాను రిజర్వేషన్లతో నష్టపోయానని ఆమె 2 ఏళ్ల కిందట ఓ పోస్ట్ పెట్టారు. నేను జనరల్ కేటగిరీకి చెందిన స్టూడెంట్ను. నా పూర్వీకులు నాకు 0.00 ఎకరాల భూమిని ఇచ్చారు. నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. నాకు 95% మార్కులు వచ్చినప్పటికీ ప్రవేశం దక్కలేదు. కానీ 60% మార్కులు సాధించి సంపన్న కుటుంబం నుంచి వచ్చిన నాతో పాటు చదువుకున్న అమ్మాయికి రిజర్వేషన్ వల్ల అడ్మిషన్ లభించింది. కానీ మీరేమో రిజర్వేషన్ల విషయంలో నాకేంటి సమస్య అని నన్ను అడుగుతున్నారు అని 2022 నాటి ఆ పోస్ట్లో వివరించారు. జనరల్ కేటగిరీ వారంతా 5 ఏళ్లలో ఏకమై ఉద్యమించాలని అనురాధ తివారి ఇటీవల పిలుపునిచ్చారు. అలా కాకుంటే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తారని ఆమె హెచ్చరించారు. కాగా ఇప్పటి వరకు ఆమె పెట్టిన పోస్టుల్లో బ్రాహ్మణ జీన్స్ అత్యంత వివాదాస్పదంగా మారింది. తివారీని కులవాది, అగ్రవర్ణ దురహంకారమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు లాయర్ శశాంక్ రత్ను స్పందిస్తూ దేశంలో కులతత్వం ఇంకా ఉందనటానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. ఫిట్గా ఉండటం మంచిదే, కానీ దానికి తన పై స్థాయి కులం వల్ల వచ్చిన జన్యువులే కారణం అనటం సరికాదన్నారు. వన్ ఫ్యామిలీ వన్ నేషన్కు ఇది మార్గం కాదని శశాంక్ వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో ఆమెను సమర్థించిన వారు కూడా లేకపోలేదు. తన కులం గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఎంత విలక్షణమైన విషయం అని ఓ నెటిజన్ మద్దతు తెలిపారు. మనుస్మృతి ప్రకారం మహిళలు ఎల్లవేళలా ఇంట్లోనే ఉండాలి. భర్త, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవటమే వారి పని. కానీ రాజ్యాంగం కారణంగా మీరు ఎక్స్ వేదికగా మీదైన శైలిలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. అందుకు బాబాసాహెబ్ అంబేద్కర్కు మీరు ధన్యవాదాలు చెప్పుకోవాలి అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.